Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశంలో బెస్ట్ సీఎం జగన్, వైసీపీలో జోష్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట ఇండియా టుడే పోల్ సర్వేలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నాగో స్థానంలో నిలిచారు. బెస్ట్ పర్ఫార్మింగ్ సీఎం గా జాతీయ స్థాయిలో జగన్ కు నాగో స్థానం దక్కింది. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు లభించిందని సర్వేలో తేల్చారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి, జాతీయ స్థాయిలోనూ చర్చకు కారణమయ్యాయి. తాజాగా మూడు రాజధానుల దిశగా ముఖ్యమంత్రి అడుగులపైన జాతీయ పత్రికల్లో వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఇండియా టుడే నిర్వహించిన ఈ సర్వేలో జగన్ నాలుగో స్థానంలో నిలవడం వైసీపీ నేతలకు కొత్త జోష్ను తెస్తోంది. వ్యతిరేక ప్రచారం సాగుతున్న ఈ సమయంలో ఈ పోల్ సర్వే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్ సర్వేలో వైఎస్ జగన్ బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం జాబితాలో నాలుగో స్థానాన్ని సాధించారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల పనితీరు మీద ఈ సంస్థ పోల్ సర్వే నిర్వహించింది. అందులో ఏపీ నుంచి స్పందన వ్యక్తమైంది. దీనిలో భాగంగా వచ్చిన ఓట్ల ఆధారంగా సంస్థ ఫలితాలను ప్రకటించింది. అందులో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్, రెండవ స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మూడో స్థానంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిలిచారు. ఆ తర్వాత స్థానం ఏపీ సీఎం జగన్ కు దక్కింది. గత ఏడాది మే 30వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మేనిఫెస్టోలో ప్రకటించిన పలు పథకాలను తొలి 6 నెలల్లోనే అమలు ప్రారంభించారు. ఒకవైపు వివాదాలు, మరోవైపు పథకాల అమలు కొనసాగించారు. ఇక జగన్ తర్వాత బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం జాబితాలో 5వ స్థానంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, 6వ స్థానంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, 7వ స్థానంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ నిలిచారు. ఈ బెస్ట్ పర్ఫార్మింగ్ సీఎం సర్వేలో 2016 నుంచి ఉన్న ట్రెండ్స్ కూడా పొందుపరిచారు. యోగి ఆదిత్యనాథ్ దాస్ కు సంబంధించి 2017 ఆగస్టు నుంచి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ కు సంబంధించి 2016 ఫిబ్రవరి నుంచి వారి పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ రేటింగ్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశం పైన అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. అదేవిధంగా జగన్ సీఎం అయిన తర్వాత తీసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల సమీక్ష నిర్ణయం, పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగాలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారం పైన జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అనేక జాతీయ దినపత్రికల్లో వ్యతిరేక కథనాలు వచ్చాయి. దీని ద్వారా వైసీపీ శ్రేణుల్లో కొంత గందరగోళం నెలకొని ఉంది. అయితే తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట నిర్వహించిన సర్వేలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ సీఎం గా జగన్ కు నాలుగో స్థానం దక్కడంతో ఇప్పుడు వైసీపీ ఈ అంశాన్ని తమ అనుకూల ప్రచారస్తంగా మలుచుకునే అవకాశం కనిపిస్తోంది.